హాయ్ అండి, ఈరోజు తోటకూరతో ఎగ్ బుర్జీ చేస్తున్నాను. తోటకూరని ముందు శుభ్రంగా కడుక్కొని శనగ తరిగి పెట్టుకుందామండి. ఆయిల్ పోస్తున్నాను. ఒక స్పూన్ జీరా అండి. వెల్లుల్లి తరిగి పెట్టుకున్నాను. మొత్తం ఫుల్ వెల్లుల్లిపాయ పాయ మొత్తం తీసుకున్నానండి, తరిగి పెట్టుకున్నాను. రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలండి. రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను. ముందుగా తరిగి పెట్టుకున్న తోటకూరను వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం మంట తగ్గించేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఉప్పు వేయట్లేదండి. ఇప్పుడు ఆకుకూరకి ఉప్పు కొంచెం మగ్గిన తర్వాత వేస్తే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. సిమ్లో పెట్టేద్దామండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఆయిల్ వదిలేస్తుందండి, మగ్గిపోయింది. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఇలా పక్కకు తీస్తున్నానండి నేను ఆకుకొని. త్రీ ఎగ్స్ వేస్తున్నానండి నేను. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం పెద్దగా పెట్టుకోండి, హైలో పెట్టుకోండి. ఈ మొత్తం ఆకు మీద వేసేస్తే ముద్దలా తయారైపోతుందండి. దాన్ని బ్రేక్ చేయడం మీకు ఇబ్బంది అవుతుంది, అట్టులా అయిపోతుంది అన్నమాట.
దగ్గరికి అయింది కదండి. ఇప్పుడు కలిపేసుకోండి, మంట తగ్గించేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ధనియాల పొడి. ఉప్పు మీరు, ఉప్పు కారం మీకు టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి మీరు. కాస్త సిమ్లో పెట్టి మగ్గనిద్దాం. సరే పొడి పొడిగా అయిపోయింది. కొత్తిమీర అండి, ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి, మీకు అవసరమైతే వేసుకోండి. అయిపోయిందండి. సరే పొడి పొడిగా అయిపోయింది. ఆకుకూరలు నేను తినను అనే వాళ్ళకు ఇలా చేసుకోవచ్చండి. కొంచెం ఎగ్ ఉంది కాబట్టి టేస్టీగా ఉంటుంది ఇది, హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు సాధారణంగా ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు, వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. చపాతీలకు కూడా బాగుంటుందండి ఇది, పప్పుచారు చేసుకొని రైస్తో కూడా తినచ్చు. పిల్లలకి ఏమైనా పుల్కా ఏమైనా చేసి, రోటీ ఏమైనా చేసి బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చండి, లంచ్ బాక్స్కి. డిష్ అవుట్ చేసేసుకుందామండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి ఒకసారి. తోటకూర ఎగ్ బుజ్జి తయారైపోయిందండి, ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి వీలైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.